కలెక్టరేట్ కార్యాలయం ఎదుట హవేలీ గణేపూర్ మండలం కొత్తపల్లి గ్రామ రైతులు ప్రభుత్వం నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతుల దోపిడీ చేస్తున్నారని ఆందోళన చేయడం జరిగింది. 2 గంటల పాటు కొనసాగిన ఆందోళన పోలీసుల చొరవతో జిల్లా మార్కెటింగ్ అధికారి ప్రభుత్వ నిబంధనల మేరకే కొనుగోలు జరుపుతామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా కొనుగోలు చేస్తున్నారని అన్నారు. రైతులు 6 కాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు కొనుగోలు కేంద్రంకు వెళ్తే దళారులు రైతులను మోసం చేస్తున్నారని అన్నారు. ఇలా చేస్తూ పోతే రైతులకు పంట వచ్చే ఆదాయం అంతా కూడా దళారులకు మిల్లర్లకు ఇవ్వడమే అవుతుందని అన్నారు. ప్రభుత్వ నిబంధన ప్రకారం 40.6 కొనుగోలు చేయాల్సిన ధాన్యాన్ని ఇక్కడి సొసైటీ వారు 42.5 నింపుతున్నారని ఆరోపించారు. ధాన్యం కొనుగోలు సెంటర్ ఏర్పాటు ప్రారంభోత్సవంకు వచ్చి ఫోటోలకి ఫోజులు ఇచ్చిన చైర్మన్ చెప్పడానికి ఫోన్ చేస్తే ఫోన్ కూడా లిఫ్ట్ చేయడానికి కలిసి సమస్య చెబితే పట్టించుకోవడం కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఇలాంటి వారికి మిల్లర్లు దళారులు తోడుచేరి రైతులను నిలువుదోపిడీ చేస్తున్నారని అన్నారు. నా పేరు చిరంజీవి, మాది వచ్చేసి కొత్తపల్లి గన్పూర్ మండల్ మెదక్ డిస్టిక్ నుండి. మా ప్రాబ్లం వచ్చేసి ఏంటంటే గన్పూర్ మండల్ మెదక్ తాలూకాలో మాది లాస్ట్ విలేజ్ మండల్కి, కానీ మాది వచ్చేసి పంట విషయంలో దిగుబడి విషయంలో అన్ని మండలాలకు మించి మాది పెద్ద సెంటరు. మేము అన్ని రకాలుగా వ్యవసాయం తప్పించి మాకు వేరే వృత్తి లేదు. అలాంటిది ఈరోజు వ్యవసాయాన్ని మాకు చాలా దూరం చేస్తున్నారు ఈ మార్కెట్ చేరు బట్టి. ప్రతిదీ క్వింటాల్కి ఒక క్వింటాల్కి రైతు 7 క్వింటాల చొప్పున 8 క్వింటాల చొప్పున నష్టపోతుంది ఈ దళారీ వ్యవస్థలు. ఈ దళారీ వ్యవస్థలు ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ వాళ్ళు మెయిన్గా ట్రాన్స్పోర్ట్ వాళ్ళు బాగా తీసుకుంటారు. ఒక సంచికి వచ్చేసి 10 రూపాయలు తీసుకుంటారు. ఒక మాది పెద్ద సెంటర్ కాబట్టి 400 సీరియల్ ఉంటుంది. 400 సీరియల్ వచ్చేసరికి లాస్ట్ నెంబర్ అయినా వాళ్ళ లారీ రావాలంటే ఒక లారీకి 10,000 చొప్పున ఇవ్వబడుతుంది. కాబట్టి మేము చాలా నష్టపోతున్నాము. ఇప్పుడిప్పుడే రైతు బాగుపడుతుంది అనుకుంటే ఈ దళారు వ్యవస్థ వల్ల మళ్ళీ రైతు ఇంకా పోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి అందరూ సహకరించి మా సెంటర్ను విజిట్ చేసి మాకు తగిన న్యాయం చేయాలి. ఇక మాకు జీవనాధారం వ్యవసాయం తప్పించి వేరే లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు రాగలరని మా మనవి. పిఎస్సిఎస్ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసిన సందర్భంగా అక్కడ తుకాం 41 కిలో జోకే సందర్బంతో 42.5 జోకి అక్కడ దళాల చేతిలో పెట్టి అక్కడ 42.5 జోకిన 4-5 క్వింటాలు షాట్ రాయడము, ట్రక్సీటర్ ద్వారా రైతులను మోసపూరితంగా మోసం చేయడము, ప్లస్ ట్రాన్స్పోర్ట్ ఆధ్వర్యంలో కూడా జాప్యం జరుగుతుంది. ఒక్కో ట్రాన్స్పోర్ట్ లారీ రావాలంటే కంపల్సరిగా 10 రూపాయలు అడుగుతున్నారు, తాడు బత్త 2.5-3 రూపాయలు అడుగుతున్నారు. ఈ విధంగా రైతులకు మిగిలేటటువంటి ఎలాంటి స్తోమత లేదు. ఈ అకాల వర్షాలకు నష్టపోయి ఇప్పటికీ రైతులంతా అల్లకొల్లారంలో పడిపోయారు. దయచేసి ఇలాంటి ట్రాన్స్పోర్టు రైతుల మీద భారం పడకుండా చేయగలరని కలెక్టర్ గారికి విన్నపం. 350 సీరియల్ వాళ్లకు 400 చేరే వరకల్లా మొత్తం ఒక సంచికి 10 రూపాయలు వసూలు చేస్తారు. తాడు బట్ట 2-3 రూపాయలు చేస్తారు. 13 రూపాయలు మేము ఎక్స్ట్రా ఇస్తున్నాం. మళ్ళా ఈ ఎక్స్ట్రా కటింగ్లు వేరు. ఇవన్నీ పోతే మాకు బయట ఇంతకుముందు మేము కోమట్లకు అమ్ముకున్నే అంతకంటే అధమానం అవుతుంది ఇప్పుడు మా పరిస్థితి. ఇది ఈ సెంటాల్లో ఏం లాభం లేదు మాకు. ఈ మొత్తం దోపిడే ఉంది, అంతా దోపిడే ఉంది. సెంటాల్లో ఏం లాభం లేదు. ఇంతకుముందు కోమటోళ్ళకే నయం ఉండే, ఇప్పుడు ఇది ఇంత అది ఇంత అంటే అమాలి సుతిలి అది ఇది అంటే మొత్తం ఏం లేదు. ఇంత మంగళూరులు ఉన్నా కావాలి మాకు గుండుగూరికి, తనకి ఏం మిగులుతలేదు మాకు.